चरित्र ఒక నీటి చెలిమ లాంటిది తవ్వుతున్న కొద్దీ ఊటలాగా ఎన్నో విషయాలు బయటకొస్తాయి మరెన్నో వింతలు ప్రపంచానికి తెలుస్తాయి అలాంటి చరిత్రకు సజీవ సాక్ష్యాలే సంస్కృతి సంప్రదాయాలు కళలు ఈ కళల్లో చిత్రకళ రూటే వేరు పూర్వం రాజులు వారు చేసిన దండయాత్రలు విజయాల గురించి శాసనాలు వేయించడం లేదా శిలల రూపంలో చెక్కించడం చేశారు అలాంటి వాటిలో గుహలాది ప్రత్యేక స్థానం రాతి శిలలను చెక్కి గుహలుగా మల్చిన సంస్కృతి ఎక్కువగా ఆసియా ఖండంలోనే చూస్తాం అలాంటి గుహల్లో ఒకటే లాంగ్మెన్ కేవ్స్ అక్కడ ఉన్న వేల గుహలు లక్షల బౌద్ధ విగ్రహాలు ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడంతో ఈ పర్యాటక ప్రదేశాన్ని చూడడానికి టూరిస్టులు క్యూ కడుతున్నారు మరి ఎంతలా ఈ గుహల్లో ఉన్న విశేషాలు ఏంటి చైనా ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది జనాభా కేవలం జనాభాలోనే కాదు పర్యాటకులను ఆకర్షించడంలోనూ చైనా ముందుంటుంది అక్కడి అద్భుతమైన కట్టడాలే చైనాకు పర్యాటకంగా ఎంతో గుర్తింపును తీసుకొచ్చాయి ముఖ్యంగా నిర్మాణ రంగంలో చైనా ప్రత్యేకత వేరు ఎందుకంటే రోజుల వ్యవధిలోని భారీ నిర్మాణాలు చేపట్టడం వారికి తప్ప ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు ఇప్పుడు నిర్మాణాల గురించి ఎందుకంటారా చైనా పర్యాటక మొత్తం ఈ నిర్మాణాలపైనే ఆధారపడి ఉంది పూర్వం నుంచి అక్కడి రాజులు కట్టడాలు సంస్కృతి కళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు అందుకు ఉదాహరణ ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దీని గురించి తెలియని వారు ఉండరు కావచ్చు ఎందుకంటే చైనా చుట్టేసినట్టు ఉండే ఈ భారీ కట్టడాన్ని చూస్తే సరిపోతుంది చైనా నిర్మాణ రంగంలో ఎంత పేరుగాంచిందో అర్థమవుతుంది ఇలాంటి మరెన్నో కట్టడాలు చైనాలో ఉన్నప్పటికీ లాంగ్మెన్ కేవ్స్ ప్రత్యేకత వేరు ఆకాశాన్ని తాకినట్టు ఉన్న పెద్ద కొండ ఆ కొండని తొలిచి చేసిన వేల గుహలు ఆ గుహల్లో లక్ష బుద్ధ విగ్రహాలు ఇదంతా ఈ ప్రాంతం గురించే ప్రకృతి అందాలకు శిల్పకళను జోడించి సృష్టించిన అద్భుత దృశ్యం ఇక్కడ నెలవై ఉంది దీనిని చూసేందుకు రెండు కళ్ళు చాలవంటి నమ్మండి వీటి పేరు లాంగ్మెన్ కేవ్స్ ఈ పర్యాటక ప్రాంతం చైనాలోని లుయాంగ్ నగరానికి దగ్గరలో ఉంది ఈ గుహలు దాదాపు 2500 వరకు ఉంటాయి వాటిలో లక్షకు పైగా బుద్ధ విగ్రహాలు ఉన్నాయి ఇవన్నీ అంగుళం నుంచి 57 అడుగుల ఎత్తు వరకు రకరకాల పరిమాణాల్లో ఉంటాయి ఈ గుహలన్నీ తిరిగి రావడానికి ఎక్కడికక్కడ మెట్ల దారి ఉంది ఇక్కడున్న గుహల్లో 113 అడుగుల పొడవుండే లాంగ్మెన్ గుహ అన్నింట్లోకెల్లా పెద్దది ఈ గుహే ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది లాంగ్మెన్ గుహల చరిత్ర విషయానికి వస్తే బౌద్ధ మతంకు పుట్టినిల్లైన భారత్లో ప్రస్తుతం బౌద్ధ మతస్థులు తగ్గినప్పటికీ చైనాలో మాత్రం ఎక్కువగానే ఉన్నారు భారత్ నుంచి చైనాకు ఈ మతం వ్యాప్తి చెందినట్టు చరిత్రకారులు చెబుతుంటారు పూర్వం నుంచి చైనా ప్రజలు బౌద్ధ మతాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు చైనా పునరేకీకరణ కంటే ముందే చైనాను రెండు రాజవంశాలు పాలించేవి అవి సుయి టాంగ్ వంశాలు క్రీస్తు శకం 493 లో ఈ గుహల తవ్వకాలు ప్రారంభించారు ఆనాటి టాంగ్ వంశీయుడు చక్రవర్తి జియావెన్ ఈ నిర్మాణాలు మొదలు పెట్టాడు ముఖ్యంగా టాంగ్ వంశం పాలనలోని గుహలోని అతి ముఖ్య భాగాలు నిర్మించారు అలా ఒక్కొక్కరు నిర్మిస్తూ క్రీస్తు శకం 1127 లో పూర్తి చేశారు
మరనాటి శిల్పకళకు అద్దం పట్టే ఈ గుహలు హెనాన్ ప్రావిన్స్ లోని పురాతన రాజధాని లుయుయాంగ్కు దక్షిణంగా ఉన్న ఈ నదికి ఇరువైపులా ఉన్నాయి. సుమారు కిలోమీటర్ పొడవున నిటారుగా ఉన్న సున్నపురాయి శిఖరాలపై బౌద్ధ విగ్రహాలను చెక్కారు. సుమారు 1 లక్ష రాతి విగ్రహాలు, 60 స్థూపాలు, 2800 శిలా శాసనాలు ఉన్నాయి. మొదటి గుయాంగ్డాంగ్ గుహతో పాటు 3 బిన్యాంగ్ గుహలలో అతి పెద్ద బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు వ్యాధులను నయం చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుమారు 140 శాసనాలు ఉన్నాయి. అంటే ఆనాటి రాజులు రాబోయే తరాలకు సంస్కృతితో పాటు ఆరోగ్య సూత్రాలను అందించారు అనడానికి ఇదే నిదర్శనం. గుహలను చెక్కడానికి ఆనాటి రాజులకు సుమారు 150 సంవత్సరాల సమయం పట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు. 7-8 శతాబ్దాలలో టాంగ్ రాజవంశానికి సంబంధించిన మూలాలు ఈ బౌద్ధ గుహలలోనే కనుగొన్నారు. ప్రత్యేకించి ఫెంగ్జియాన్సి గుహలోని భారీ శిల్పాలు రాయల్ కేవ్ టెంపుల్స్ కళకు ప్రత్యేక నిదర్శనమని అంటారు చరిత్రకారులు. ఈ శిల్పకళను వివిధ ప్రాంతాల్లోని కళాకారులు అనుకరించారంటే అర్థం చేసుకోండి దీని గొప్పతనం. సెంట్రల్ చైనా స్టైల్స్, గ్రేట్ టాంగ్ స్టైల్లు చైనాతో ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ప్రాచుర్యాన్ని పొందాయి. ఆసియా ఖండంలోని మిగతా దేశాలలోనూ ఈ శిల్పకళ అభివృద్ధికి దీనితోనే బీజం పడిందని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు.